నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు చేస్తున్నాను. నాటుకోడి పులుసు చంగట్లోకి అన్నంలోకి బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా చూసే అవకాశం మీరు పొందవచ్చు. నాటుకోడి పులుసు కావలసిన పదార్థాలు 2 ఉల్లిపాయలండి, 2 టమోటాలు, అల్లం ఉల్లిపాయల పేస్ట్, చెక్క, లవంగం, యాలకులు, ధనియాలు, మిరియాలు, 2 కొబ్బరి కొంచెం, బిర్యానీ ఆకులు 2 అండి, మొత్తం చికెన్ కేజీ చికెన్కి మొత్తం మసాలా 5. నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసుకి మసాలా వేసుకుంటున్నాను. ధనియాలు, మిరియాలు, లవంగాలు, యాలకులు, చెక్క, ఇది బిర్యానీ ఆకు 2. అన్నీ ఒకేసారి వేయించుకుంటున్నాను. కొంచెం ఊరిక ద్వారా వేయించుకుంటాను, ఎక్కువ లేదు. ఎక్కువ మాడకుండా పచ్చి వాసన వస్తుంది. పచ్చి వాసన వస్తుంది, ఎక్కువ లైట్గా అంటే ఎక్కువ మాడకుండా. కొబ్బరి సన్నగా తరిగేసుకుంటాను. ఇప్పుడు మిక్సీ వేసుకుంటాను. పొడి అంటే నీళ్లు వేయకుండా పొడి పొడి వేసుకుంటా. పొడి వేసుకుంటాను. మసాలా ఇప్పుడు తొందరగా నాటుకోడి ఉడకదు కాబట్టి నేను కుక్కర్లో వేసుకొని 2 విజిల్ వచ్చేదాకా పెడతాను. పెడతారు అంటే మామూలుగా అయితే లేట్ కొంచెం లేట్ అయింది కుక్కర్. కుక్కర్ తొందరగా ఒక 2 విజిల్ పెట్టుకుంటే చాలు. 2 విజిల్ పెట్టుకుని దీంట్లో ఉల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసాను. దీంట్లో వేసి ఉడకకూడదు అన్నం ఉల్లి పేస్ట్ వరకు. తగినంత ఉప్పు, తగినంత కొంచెం పసుపు వేసి టమాటా కూడా దీంట్లోనే వేస్తాను. టమాటా కూడా దీంట్లోనే వేసేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు, ఉల్లిపాయలు చేస్తున్నారు. 2 ఉల్లిపాయలు వేస్తాను అంటే కూర కొంచెం గుజ్జుగా రావాలి కదా, అందుకని 2 ఉల్లిపాయలు పడుతుంది. 2 ఉల్లిపాయలు దీంట్లో వేస్తారు. వేసేస్తాను. 1 కప్పు వాటర్ పోస్తాను. ఎంత నీళ్ళు పోస్తున్నారు? 1 కప్పు వాటర్. 1 కప్పు ఉడికే అంత సరిపోతుంది. కుక్కర్ పెట్టేస్తాం. 2 విజిల్ వచ్చేది ఆపేస్తాం. కుక్కర్ దింపుతున్నానండి. 2 విజిల్ వచ్చింది, నేను ఆఫ్ చేసి పెట్టుకున్నాను. పొడిపోతుంది. 2 విజిల్ పెట్టుకుంటే అంటే నాటుకోడి ఉండదు కదా, ఇది తొందరగా చేసుకోవచ్చు కూడా. పోపు పెట్టుకోండి. కరాయి పెట్టాము, కావాల్సినంత మనకి ఎంత వేసుకొని కావాల్సినంత నూనె పోస్తున్నామండి. ఆవాలు, జీలకర్ర వేస్తున్నాము. ఆవాలు, జీలకర్ర కావాలి, జీలకర్ర 2 ఆకులు
బిర్యానీ ఆకులు, కొత్తిమీర, కరివేపాకు. కొత్తిమీర కరివేపాకు వేస్తాను. కొంచెం కారం వేసుకుంటాం ఇంకా. కారం మీడియం సైజ్ 2 స్పూన్లు. 2 ఇప్పుడు పులుసు ఎత్తి పోస్తున్నాను. చూడండి కలుపుకుందాం. కొంచెం ఒక చిన్న గ్లాస్, హాఫ్ గ్లాస్ ఉడికింది కాబట్టి మనకి ఇప్పుడు తొందరగా అయిపోద్ది. పది నిమిషాలు మూత పెడతామండి. ఇప్పుడు పొడి వేసుకున్నాను కదా, మసాలా పొడి, అదే ఇప్పుడు 2 స్పూన్లు వేస్తాం. ఒక 10 నిమిషాలు ఉంటే సరిపోద్దమ్మా. 10 నిమిషాలు ఇప్పుడు 10 నిమిషాలు మూత పెడతానండి, అయిపోతుంది పులుసు. చూడండి రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు. బాగా ఉడికిపోయింది పులుసు కూడా, దగ్గరకి బాగా అయింది. కొత్తిమీర వేసి తిరుక్కుంటాను. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.